హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుప్రియా సైన్స్. ఈరోజు వీడియోలో నేను పెప్లం టాప్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీరు లెహెంగా అయితే ఎలా కట్ చేసుకోవాలో, స్టిచ్ చేసుకోవాలో చూసేసారు కదా. సో ఇక్కడ వచ్చేసి నేను 2 మీటర్స్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 16 ఇంచెస్ లెంగ్త్ తీసుకుంటున్నాను బ్లౌజ్కి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ నేను 0.5 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ నేను ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం హుక్స్ పెట్టుకున్నా సరే, జిప్ అయినా సరే, మనకి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఉండాలన్నమాట ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి. అంటే మనం ఫ్రంట్ పెట్టుకోవాలంటే ఫ్రంట్ కూడా ఇలాగే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ 15 ఇంచెస్ కదండి, ఆ 15 ఇంచెస్ని డివైడ్ చేసి ఇలా మనం 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఆర్మ్ హోల్ లెంగ్త్ కూడా 7.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అందరికీ ఈ మెజర్మెంట్స్లో తేడా అయితే ఉండదండి. చాలా తక్కువ మందికి ఆర్మ్ హోల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, అంటే మిగతా అందరికీ సేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ 37 ఇంచెస్ అన్నమాట. 37ని ఇలా మనం టేప్తోనే డివైడ్ చేసుకోవాలి. 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఓన్లీ 1 పార్ట్ మాత్రమే మనం తీసుకోవాలి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఆల్రెడీ మనకి 4 ఫోల్డ్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి ఒక పార్ట్ కాబట్టి ఇది 2 ఫోల్డ్స్లోనే ఉంటుంది బ్యాక్ పార్ట్ కాబట్టి. ఇక్కడ వచ్చేసి హిప్ లూజ్ 33 ఇంచెస్ కదా, దాన్ని కూడా ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేసి మిగిలిన 3 పార్ట్స్ తీసేయంగా మనకి వచ్చిన 8.2 ఇంచెస్ ఏదైతే ఉందో అది మార్క్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 1 ఇంచ్ నేను మీకు క్లియర్గా చెప్తున్నాను, ఆ 1 ఇంచ్ టక్స్ కోసం అనమాట. అక్కడ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్స్ కోసం తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మనం టక్స్ కోసం మార్క్ చేసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్గా మిడిల్ పార్ట్లో. అండ్ ఇటువైపు నుంచి బ్లౌజ్కి సైడ్కి ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి సైడ్కి దిగిపోకుండా ఉంటుంది అన్నమాట, ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా డ్రా చేసేసాం కదా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వైపు నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. అండ్ బ్యాక్ నెక్ లెంగ్త్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి వీనెక్ అన్నమాట. వీనెక్కి ఎప్పుడైనా సరే ఫ్రంట్ వీనెక్ ఉంటే బ్యాక్ క్లోజ్ నెక్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. బ్యాక్ వీనెక్ ఉంటే ఫ్రంట్ క్లోజ్ అంటే బోట్ నెక్ కానీ హై నెక్ కానీ పెట్టుకోవడానికి ట్రై చేయండి, అప్పుడే వీనెక్ కరెక్ట్గా ఉంటుంది. లేదు అంటే నార్మల్గానే మన ఫ్రెండ్స్ బ్యాక్ వీనెక్ పెట్టుకోవచ్చు, బట్ దానికి చిన్న ప్రాసెస్ ఉంటుంది. కొంచెం చిన్న చిన్న టిప్స్ ఉంటాయన్నమాట, నేను ఆ వీడియో కూడా చేయడం ట్రై చేస్తాను. ఇప్పుడు వీనెక్కి నేను ఫస్ట్ ఇలా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసి దాన్ని బేస్ చేసుకొని చిన్నగా కర్వ్ తీసుకున్నాను అనమాట. ఇలా చేస్తే ఏంటంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ షోల్డర్ వైపు నుంచి కూడా 1/2 ఇంచ్ డౌన్ తీసేసుకున్నాను. ఈ విధంగా షోల్డర్ దగ్గర అలాగే బ్లౌజ్కి కింద మనం డౌన్ తీసుకోవటం వల్ల బ్లౌజ్ అనేది చూడటానికి చాలా బాగుంటుంది, ఫిట్టింగ్ మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనకి ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి, ఈ 1/2 ఇంచ్ని ఫోల్డ్ చేసేయండి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది రాకూడదు అన్నమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మనకి ఓపెన్ లేన్ సైడ్ నుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం ఈ విధంగా పెట్టేసుకొని యాజ్ యూజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మనం కట్ చేయాలన్నమాట. ఫ్రంట్ నెక్ మాత్రం 3 ఇంచెస్ లెంగ్త్ తీసుకుంటున్నాను, ఫ్రంట్ వచ్చేసి మనకి బోట్ నెక్ కదా. అండ్ అలాగే మనకి లూజ్ దగ్గర ఫస్ట్ వచ్చేసి పైన ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కింద 2 ఇంచెస్ తీసుకున్నాను, పైన 1 ఇంచ్ తీసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మనం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట ప్రిన్సెస్ కటింగ్ అయితేనే. మనకి ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి కూడా టక్స్కి మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నాం కదా,
ఆ 1 ఇంచ్తో కలిపి ఈ ఫ్రంట్ పార్ట్కి ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నామంటే మొత్తం మనకి 3 ఇంచెస్ యాడ్ అయినట్టు అనమాట. 2 ఇంచెస్ మనకి ప్రిన్సెస్ కటింగ్ షేప్ దగ్గర ఉంటుంది, అలాగే వాటిని జాయిన్ చేసినప్పుడు మనకి కట్స్ ఉంటుంది కదా, అటాచ్ ఇంచు అది ఇలా కవర్ అయిపోతుంది అనమాట. మీకు ఇదంతా కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే నేను చెప్పినట్టు కట్ చేసుకోండి, ఇంకా ఈ తీరే అంతా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. సేమ్ 37 అయినా సరే 38 ఇంచెస్ అయినా సరే మీ చెస్ట్ లూజ్ అయితే యాజ్ యూజువల్ మీరు ఈ విధంగా ఫాలో అయిపోండి. ఇప్పుడు వచ్చేసి నేను 3.6 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. కింద మనకి చెస్ట్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట. కొంతమందికి అయితే 9.5 9 ఇంచెస్ దగ్గర కూడా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి నేను 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. నేను ఎక్కడైతే 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేశానో 4.3 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. మనం తీసుకున్నాం కదా 3.6 కింద, దానికంటే ఇది కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. రెండు ఈక్వల్గా అయితే ఉండకూడదండి డాట్స్. ఈ డాట్స్ని ఇలా మనం జాయిన్ చేస్తే ఇలా క్రాస్గా ఒక లైన్ వస్తుంది, కొంచెం క్రాస్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర యాజ్ చీజ్గా మార్క్ చేయాలన్నమాట. మార్క్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనకి స్టార్టింగ్ ఎంత ఉందో మళ్ళీ మనం ఏదైతే 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నామో అక్కడ కూడా అదేవిధంగా ఉందా ఈ దాటిని కలిపేసుకోండి. ఈ 2 ఇంచెస్ దగ్గర మనకి స్ట్రైట్గా ఉండాలన్నమాట, ఎందుకంటే పట్టిలాగా వస్తుంది మనకి జస్ట్ కింది వైపున. సో ఈ విధంగా మనం క్రాస్గా కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. సో ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ అండి. 11 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. లెంత్ మనం 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి హ్యాండ్స్కి డౌన్ తీసుకోవాలి కదా, అది వచ్చేసి 3.5 ఇంచెస్ అనమాట. ఆ 3.5 ఇంచెస్ దగ్గర మనం ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి. సో ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 16 ఇంచెస్, 16లో హాఫ్ మనకి 8 కదా, ఆ 8ని నేను అలా మార్క్ చేశానమాట. అండ్ ఇక్కడ మనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇక్కడ వచ్చేసి 5.5 ఇంచెస్ మనకి హ్యాండ్స్ లూజ్ అనమాట, అంటే టోటల్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ అనమాట. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా నేను కట్ చేశాను, ఎందుకంటే అది మనం లోడ్ చేస్తాం కదా అందుకోసం అనమాట ఖర్చుకి. ఇప్పుడు మనం హ్యాండ్స్కి కొద్దిగా లోడ్ తీసుకోవాలి. మనం ప్రిన్సెస్ కటింగ్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లో లోడ్ తీసుకోకూడదండి, అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి లూజ్ 11 ఇంచెస్, అంటే టోటల్ 22 ఇంచెస్ వచ్చింది కదా. అంటే ఇప్పుడు ఒక పార్ట్కి 22 ఇంచెస్ అంటే టోటల్ వచ్చేసి 44 అనమాట, అంటే ఖర్చుతో కలిపి చెప్తున్నాను నేను. ఈ 22 ఇంచెస్ మనం 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఈ విధంగా 3 పార్ట్స్గా డివైడ్ చేసి చూసారు కదా, 1 పార్ట్ వదిలేసాను, ఇంకొక పార్ట్ కూడా వదిలేసాను. మిగిలిన ఈ 1 పార్ట్ వచ్చేసి 7.3 ఇంచెస్ వచ్చింది. సో ఈ ఫ్యాబ్రిక్ని నేను 4 హోల్స్లో చేశానమాట, ఫ్రంట్కి బ్యాక్కి 2 పార్ట్స్ కావాలి కాబట్టి. ఇలా పైనుంచి టేప్ పెట్టేసుకొని 7.3 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. మనకి కింద వచ్చేసి అందులో కట్టింగ్ కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ని కలుపుకొని ఒక కర్వ్ అయితే డ్రా చేసేసుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని 7.5 ఇంచెస్ లెంత్ దగ్గర మార్క్ చేస్తున్నాను ఈ విధంగా. ఇది వచ్చేసి ఫస్ట్ నేను బ్లౌజ్ లెంత్ 16 ఇంచెస్ తీసుకున్నాను, ఇది వచ్చేసి 7.5 ఇంచెస్ అనమాట. 16 ఇంచెస్కి మనం ఎక్స్ట్రా తీసుకుంటాం ఖర్చుకి కూడా ఒక 1 ఇంచ్. నేను టోటల్గా చూపిస్తున్నానండి, ఇది మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ కటింగ్ కూడా అయిపోయింది చూడండి. ఈ విధంగా మనకి ఈక్వల్గా రావాలి. ఇవి కూడా 2 పార్ట్స్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవటమే, మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ పీసెస్ని పెట్టేసుకొని
అంతే అండి, పెప్లం టాప్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా రావాలనుకునే వాళ్ళు స్టిచ్చింగ్ కూడా చూసేయండి. మీలో ఎవరైనా కస్టమర్ కనుక నా ఛానల్ని చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అలాగే పక్కన చిన్న బెల్ ఐకాన్ కూడా కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. పైన ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తేనే మీరు ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడగలుగుతారండి. ఎలా అంటే, నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఆ నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందన్నమాట. సో మీరు అది క్లిక్ చేయకపోతే మాత్రం వీడియో నోటిఫికేషన్స్ అయితే మీ వరకు రావన్నమాట. ఖచ్చితంగా వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, స్టిచ్చింగ్ వీడియో చూసేయండి.